కాకరకాయ పేరు చెబితేనే చాలామంది అబ్బో అంటూ దూరం పరిగెడతారు. కాకరకాయ వంటకాలను తినడానికి కొందరు ఇష్టపడరు. మరికొందరేమో చేదు రాకుండా పలు రకాల వంటకాలను చేసుకుని భోజనంలో లాగేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. తింటే చేదుగా ఉండే ఈ కాకరకాయలతో ఒంటికి ఎంతో మేలని, వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాకరకాయలను తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అటు కాకరకాయ సాగుతో రైతులు మంచి లాభాలు గడించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు కాకరకాయలతో కలిగే ప్రయోజనాలేమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయ తీగజాతి కూరగాయ, స్వల్పకాలిక పంట. ఇది నాటిన 60 నుంచి 65 రోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది. రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 2 కాలాల్లో రైతులు ఈ కాకరకాయను సాగు చేస్తారు. ప్రస్తుతం కాకరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఇందులో 2 రకాల కాకరకాయలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి తెల్ల కాకర, మరొకటి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇందులో దేశవాళీ రకాలతో పాటు హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు ఎక్కువగా హైబ్రిడ్ రకాలనే సాగు చేస్తున్నారు. 1 ఎకరంలో కాకర సాగుకు కనీసం 80 నుంచి 85 వేల రూపాయల ఖర్చయ్యే అవకాశం ఉంది. తక్కువ కాలంలో 1 ఎకరానికి 50 నుండి 60 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశమున్న పంట ఇది. రైతు ఎకరానికి 150 వేల నుండి 180 వేల వరకు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. మన ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నటువంటి తీగజాతి కూరగాయల్లో కాకర కూడా ముఖ్యమైనటువంటి పంట. ఈ పంట విషయానికి వచ్చినప్పుడు ఈ పంట మనకు తక్కువ కాలంలోనే, అంటే దాదాపుగా మనం పంట విత్తినటువంటి 60 నుంచి 65 రోజుల్లో కోతకు వచ్చి రైతులకు మంచి దిగుబడి, మంచి ఆదాయం చేకూరేటటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఎక్కువ మొత్తంలో రైతులు హైబ్రిడ్ రకాలను సాగు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇది 2 కాలాల్లో ఈ పంటను మనం సాగు చేసుకోవచ్చు. మొదటిది ఖరీఫ్ పంట చూసినప్పుడు జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వారం వరకు కూడా మనం విత్తుకోవచ్చు. అదేవిధంగా వేసవి పంట చూసినప్పుడు డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు మనం విత్తుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద మనం 1 ఎకరంలో కాకర సాగు చేసినప్పుడు 1 ఎకరం విస్తీర్ణంలో పెట్టుబడికి 80 నుంచి 85 వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పంట దిగుబడి చూసినప్పుడు 1 ఎకరంలో 50 నుంచి 60 క్వింటాల దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు 1 కిలో 30 రూపాయల చొప్పున అమ్ముడు పోయినా కూడా 1 ఎకరం పంట నుంచి మనము 150 నుంచి 180 వేల రూపాయలు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీదుగా నికర ఆదాయం చూసినప్పుడు 90 వేల పైననే 1 ఎకరంలో నికర ఆదాయం సాధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ పంట. తక్కువ సమయంలో మంచి దిగుబడులతో రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న ఈ కాకరకాయతో ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆహారంలో ఈ కాకరకాయలను భాగం చేసుకుంటే వీటి వల్ల శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. సూక్ష్మ పోషకాలతో పాటు పీచు పదార్థం కూడా అందులో ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఖనిజ లవణాలు లభించడంతో పాటు చక్కెరను కూడా ఇది నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు. ఈ కాకరకాయలను కూరగా, వేపుడుగా, చిప్స్గా రకరకాలుగా తయారు చేసుకుని తినవచ్చు. ఈరోజు మనము కాకరకాయ కూరగాయ గురించి మనం చాలాసార్లు విన్నాము. ఇది రుచికి చేదుగా ఉన్నా దానిలో ఎంతో ఆరోగ్యానికి ఉపయోగకరమైనటువంటి, అంటే చాలా సూక్ష్మ పోషకాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఖనిజ లవణాలు, వీటితో పాటు పీచు పదార్థం, అంతేకాకుండా ఈ చక్కెర వ్యాధిగ్రస్తులకు ఈ షుగర్ కంట్రోల్ చేసే కెమికల్ కాంపోనెంట్ కూడా అందులో ఉంటుంది. కాబట్టి సో కాకరకాయను కనుక విరివిరిగా తిన్నట్లయితే మనకు ఖనిజ లవణాలతో పాటు ఈ చక్కెర నియంత్రణలో ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన జిల్లాలో కాకరకాయలు రైతులు తోటల ద్వారా పండాల సిస్టంలో పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో పండాల సిస్టంలో పెంచుతున్నారు ఈ కాకరకాయలను, నార్మల్గా పెంచుతున్నారు. కిచెన్ గార్డెన్లలో కూడా ఈ యొక్క వర్షాకాలంలో కిచెన్ గార్డెన్లో కూడా కాకరకాయలు కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఎంతో పోషక విలువలు కలిగినాయి. అంటే మనం మన ఆరోగ్యము మన చేతుల్లో ఉంది. మనకు ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ చెప్పింది ఏంటంటే రోజుకు 400 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. దానిలో 250 గ్రాముల వరకు వివిధ రకాల కూరగాయలు తీసుకోవాలి. శరీరానికి కావాలి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు అంది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైతేనేం, తినడానికి చేదుగా ఉన్నా ఒంటికి మాత్రం ఎంతో మేలు చేసే ఈ కాకరకాయలను కూరగాను, వేపుడుగాను, లేక చట్నీల రూపంలోనో ఆహారంలో కలుపుకుంటే కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.